आंध्र क्रिकेट असोसिएशन आध्वर्यंलो विशाखलो मरो अंतर्जातीय क्रिकेट स्टेडियम निर्माणानिकि कृषि चेस्तुन्नट्लु एसीसी कार्यदर्शी एसआर गोपीनाथ रेड्डी तेलिपारु। ई नेल 8వ तारीखु जिल्लालो मूडु वेदिकल्लो निर्वहिंचनुन्न अंतर्राष्ट्र अंडर 19 महिलल वन डे क्रिकेट टोर्नीनि पुरस्करिंचुकोनि वीजी स्टेडियंलो अंपैर्लु स्कोरर्लु टीवी అనలిస్టుల కోసం నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు। ఈ నెల 8 నుంచి 16 వరకు జిల్లాలో సర్ విజీ స్టేడియం నార్త్ జోన్ క్రికెట్ అకాడమీ మైదానం కందుకూరి క్రికెట్ మైదానంలో జరిగే పోటీల్లో అస్సాం బీహార్ మధ్యప్రదేశ్ మిజోరం కేరళ జట్లు లీగ్ దశలో తలపడుతున్నాయి। అసోసియేషన్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించి బీసీసీఐ ఈ టోర్నీని రాష్ట్రానికి కేటాయించినట్లు తెలిపారు। క్రికెటర్లకు భీమా రంజీ మాజీ క్రీడాకారులకు ఎక్స్క్రిషియా వంటి సౌకర్యాలు అమలు చేస్తున్నామని తెలిపారు। తరపున మన ప్రీతమ అధ్యక్షులు చరసంద్ర రెడ్డి గారికి అలాగే డైనమిక్ సెక్రటరీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఆదర్శ క్రికెట్ అసోసియేషన్ గా పేరు తెచ్చిన ఎందుకంటే విజయనగరం ఇస్ హావింగ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా స్టేడియం అకాడమీ అయితేనేమి ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ ఈ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడాలంటే ఒకటే చోటన మూడు గ్రౌండ్స్ ఉండాలి ఎందుకంటే దాదాపు ఎవరీ డే 3 మ్యాచెస్ జరుగుతాయి అంటే ఆరు టీములు ఈ రోజున అండర్ 19 అస్సాం బీహార్ బరోడా కేరళ మధ్యప్రదేశ్ మిజోరాం ఈ అన్ని స్టేట్ల యొక్క అండర్ 19 ఉమెన్ ఇక్కడ మ్యాచెస్ జరగబోతున్నాయి ఎందుకంటే థ్రోట్ ద కంట్రీ జరుగుతున్న ఇటువంటి మ్యాచ్లు కొన్ని వెన్యూస్లో జరుగుతాయి అలాంటి ఒక వెన్యూను మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం ఖచ్చితంగా మేము బీసీసీఐకి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆల్వేస్ ఫ్రంట్ రన్లో ఉంటుంది థ్రోట్ ద స్టేట్ థ్రోట్ ద కంట్రీ ఎందుకంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనే గుర్తింపుతోనే బీసీసీఐ ఇలాంటి మ్యాచ్లు ఇవ్వడం జరిగింది ఈ మ్యాచెస్లో మనము ఈ అన్ని మ్యాచ్లు కూడా మనం ఇక్కడే చేస్తున్నాం ఈ ఇక్కడ ఒక వెన్యూ పెట్టుకోవడం జరిగింది అలానే మన క్రికెట్ అకాడమీలో ఒక స్టేడియం పెట్టుకున్నాం ఒక ప్రైవేట్ దాంట్లో ఒకటి పెట్టుకుని మూడు వెన్యూస్ కందుకూరి అనే దగ్గర ఎంవీజేఆర్ నాలుగు స్టేడియంలో జరగడం జరుగుతుంది ఈ మ్యాచెస్ బీసీసీఐ నామ్స్ ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది ఈ ప్రాసెస్లో ఇంతకుముందు చూసింటే ఇదే వెన్యూలో విజయనగరంలో నుంచే మనం ఉమెన్ T20 రెండు సీజన్లు కూడా ఇక్కడి నుంచే చేసాం ఎందుకంటే ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ మనం ఉమెన్ ఐపీఎల్ చేయడం జరిగింది అలానే మీ అందరికీ పాత్రిక మిత్రులకు అందరికీ తెలుసు ఈ బీసీసీ ప్రజెంట్ ఉన్న అపెక్స్ కౌన్సిల్ హెడెడ్ బై శరత్చంద్రారెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత దాదాపు 4 ఇయర్స్ నుంచి ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు చాలా రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఒకటి వచ్చి మెయిన్లీ క్రికెట్కి సంబంధించిన యాక్టివిటీస్లో ఏపీఎల్ సీజన్ 1 సీజన్ 2 మెన్ ఉమెన్ చేసాం ఎందుకంటే త్రూఅవుట్ ద కంట్రీలో మనకన్నా ముందున్న వాళ్ళకన్నా మనము ముందు వెళ్ళగలిగి మొత్తం కంట్రీ అంతా కూడా మనము దాదాపు 40 లక్షల మంది స్ట్రీమింగ్ జరిగిన ఒక టోర్నమెంట్ను మనం చేసాం దీని వలన రీసెంట్గా చాలామందికి ఏపీఎల్ ఆడిన వాళ్లకు ఐపీఎల్ టీమ్స్లో చాలామందికి మన ప్లేయర్స్ను ఇన్వైట్ చేశాయి వాళ్ళ యొక్క గేమ్ను చూడడానికి అంటే ఇది ఒక శుభ పరిణామం మన పిల్లలకు మేము ఏదైతే ఒక ఏం అనుకున్నామో టోర్నమెంట్లు ఉండాలి వాళ్ళ యొక్క గేమ్ను అక్రాస్ ద కంట్రీ చూపించాలి అనేది మేము చేసుకున్న దానికి ఖచ్చితంగా